ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట దప్పడం అన్ని ప్రతి విషయాలకు తెలియదు కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాల అందులో తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యమన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ మీరు ఈటెల రాజేందర్ని మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అంటే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట దప్పడం అన్ని ప్రతి విషయాలకు తెలియదు కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాలి అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇందులో పాల్గొని మనందరం కలిసి ఈ సంఘటిత శక్తికి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆపాటు అందరం కలిసి అందరం కలిసి ఒక నేను తీసుకుంటే సాధ్యమైతే అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపుని తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం పిలుపులు ఇస్తా ఉన్నాం నిన్న కూడా మీరు చూసి రు నాగర్ ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తూ ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము పిలుపునిస్తూ రైతు రాష్ట్ర రైతాంగానికి ఒక పిలుపునిస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాల బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక ఓయాసెస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రి చేస్తారా ఇప్పుడు ఎవరెవరా వాళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం ఒకటి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మా వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పార్గలు ఎందుకంట ఇక్కడ పార్టీ లేదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డ్గా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడా కట్టుకొని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాను సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే ప్లాట్ఫామ్ గానా కొత్త పార్టీ పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ టైం విల్ డిసైడ్ నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల బుద్ధి అన్నాడు టైం విల్ రిప్లై అన్న టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమానం చెప్పిన మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రీప్లేస్ అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బి ఎనీ డే ఓకే మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారా కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అంటే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట తప్పడం అని ప్రతి విషయంలో పేలింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికహత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాల అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇలా పాల్గొని మనందరం కలిసి ఈ సంఘటి శక్తి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ అందరం కలిసి అందరం కలిసి ఒక నేను తీసుకుంటే సాధ్యమైతే అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపుని తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం పిలుపునిస్తా ఉన్నాం నిన్న కూడా మీరు చూసిండ్రు రు నాగర్ ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తూ ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము పిలుపునిస్తూ రైతు రాష్ట్ర రైతాంగానికి ఒక పిలుపునిస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాలి బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక ఓయాసెస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రి చేస్తారా ఇప్పుడు ఎవరెవరో వాళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం కాబట్టి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మాట్లాడతలేను ఈ మా వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పరదో ఎందుకంట ఇక్కడ పార్టీ పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే పార్టీలు అంటే సమూహమే రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డ్గా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడా కట్టుకొని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాను సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే యునైటెడ్ ప్లాట్ఫామ్ గానా పార్టీయా ఏదైనా పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ టైం విల్ డిసైడ్ నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల బుద్ది అన్నాడు టైం విల్ రిప్లై అన్న టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమానం చెప్పినాం మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రిప్లై అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బి ఎనీ డే ఓకే ఇది మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడుతాం సార్ మీరు ఈటల రాజేందర్ నిన్న మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అంటే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట తప్పడం అన్ని ప్రతి విషయంలో పేలింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికహత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాల అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇలా పాల్గొని మనందరం కలిసి ఈ సంఘటి శక్తి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ అందరం కలిసి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే సాధ్యమవుతుంది అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపుని తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం పిలుపులు ఇస్తా ఉన్నాం నిన్న కూడా మీరు నాగర్ నాగర్కర్నూల్లో ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తూ ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము ఒక పిలుపునిస్తూ ఉన్నాం రైతు రాష్ట్ర రైతాంగానికి ఒక పిలుపునిస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాల బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక ఓయాసిస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రీ చేస్తారా ఇప్పుడు ఎవరెవరో వాళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటే లక్ష్యం కాబట్టి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మాట్లాడుతున్నాను ఈ మా వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పర్వదిన ఎందుకంట ఇక్కడ పార్టీలు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే పార్టీ రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డ్గా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడా కట్టుకొని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాం సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే యునైటెడ్ ప్లాట్ఫామ్ గానా కొత్త పార్టీయా ఏదైనా పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ టైం విల్ డిసైడ్ నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల విపరీతంగా అన్నాడు టైం విల్ రిప్లై అన్న టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమానం చెప్పినాం మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రిప్లై అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బి ఎనీ డే ఓకే మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారా కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అంటే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట తప్పడం అని ప్రతి విషయంలో పేలింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికహత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాల అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా పాల్గొని మనం అందరం కలిసి ఈ సంఘటన శక్తి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ పార్టీ అందరం కలిసి అందరం కలిసి ఒక నేను తీసుకుంటే సాధ్యమైతే అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపుని ఇస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం ఇస్తా ఉన్నాం నిన్న కూడా మీరు చూసి నాగర్ కర్నూల్లో ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తా ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము పిలుపునిస్తూ రైతు రాష్ట్ర రైతాంగానికి పిలుపునిస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాల బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక వైఎస్ఎస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రీ చేస్తారా ఇప్పుడు ఎవరెవరా వెళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం ఒకటి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మా వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్దె దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పార్దల ఎందుకంట ఇక్కడ పార్టీ లేదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే పార్టీ సమూహం రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డ్గా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడా కట్టుకొని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాను సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే ప్లాట్ఫామ్ గానా కొత్త పార్టీయా ఏదైనా పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ ఎప్పుడు నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల బుద్ధి అన్నాడు టైం విల్ రిప్లై అన్న టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమానం చెప్పినావు మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రిప్లై అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బి ఎనీ డే ఓకే ఇది మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారా కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అంటే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట దప్పడం అని ప్రతి విషయంలో పెరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికహనత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాల అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇందులో పాల్గొని మనందరం కలిసి ఈ సంఘటన శక్తికి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ పార్టీ అందరం కలిసి అందరం కలిసి ఒక నేను తీసుకుంటే సాధ్యమవుతుంది అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపునే తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం ఇస్తా ఉన్నాం నిన్న కూడా మీరు నాగర్ నాగర్కర్నూల్లో ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తూ ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము పిలుపునిస్తూ రైతు రాష్ట్ర రైతాంగానికి ఒక ఇస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాల బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక ఓఎస్ఎస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రి చేస్తారా ఇప్పుడు ఎవరెవరా వాళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం కాబట్టి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మాట్లాడతలేను ఈ మా వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్దె దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పార్గలు ఎందుకంట ఇక్కడ పార్టీ లేదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే పార్టీలు అంటే సమూహం రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డుగా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడగట్టుకొని అందరిని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాను సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే యూనిటెడ్ గానా కొత్త పార్టీయా ఏదైనా పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ టైం విల్ డిసైడ్ నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల కొద్ది అన్నాడు టైం విల్ రిప్లై అన్న టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమానం చెప్పినాం మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రిప్రూ అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బీ ఎనీ డే ఓకే మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారా కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడుతాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అంటే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట తప్పడం అని ప్రతి విషయంలో పేలింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాలి అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇలా పాల్గొని మనం అందరం కలిసి ఈ సంఘటి శక్తి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ పార్టీ అందరం కలిసి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే సాధ్యమైతే అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్ కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపునే తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం పిలుపునిస్తా ఉన్నాం నిన్న కూడా మీరు చూసి రు నాగర్ ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తూ ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము పిలుపునిస్తూ రైతు రాష్ట్ర రైతాంగానికి ఒక పిలుపునిస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాల బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక ఓయాసిస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రి చేస్తారా ఇప్పుడు ఎవరెవరా వాళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం కాబట్టి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మాట్లాడతాను ఈ వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పర్వదిన ఎందుకంట ఇక్కడ పార్టీ లేదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డ్గా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడా కట్టుకొని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాను సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే ప్లాట్ఫామ్ గానా కొత్త పార్టీయా ఏదైనా పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ టైం విల్ డిసైడ్ నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల బుద్ధి అన్నాడు టైం విల్ రిప్లై అన్న టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమానం చెప్పినావు మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రిప్లై అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బి ఎనీ డే ఓకే మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారా కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడుతాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అట్లాగే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట తప్పడం అని ప్రతి విషయంలో పేలింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాలి అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇందులో పాల్గొని మనందరం కలిసి ఈ సంఘటన శక్తి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ పార్టీ అందరం కలిసి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే సాధ్యమైతే అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపుని తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం ఇస్తా ఉన్నాం నిన్న కూడా మీరు చూసి నాగర్ నాగర్కర్నూల్లో ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తా ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము పిలుపునిస్తూ ఉన్నారు రాష్ట్ర రైతాంగానికి ఇస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాల బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక వైఎస్ఎస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రి చేస్తారా ఇప్పుడు ఎవరెవరా వెళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం ఒకటి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మా వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్దె దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పార్ద ఎందుకంట ఇక్కడ పార్టీ లేదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే పార్టీ సమూహం రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డ్గా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడగట్టుకొని అందరిని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాను సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే యునైటెడ్ ప్లాట్ఫామ్ గానా కొత్త పార్టీ పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ టైం విల్ డిసైడ్ నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల కొద్ది అన్నాడు టైం విల్ రిప్లై అన్న టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమానం చెప్పినాం మీ ప్రశ్న కూడా టైం రిప్లై అది ఎప్పుడూ కాదు ఈ జూన్ లే ఇట్ మే బి ఎనీ డే ఓకే ఇది మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారో తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికి సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారా ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అంటే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట దప్పడం అని ప్రతి విషయంలో పెరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాల అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇందులో పాల్గొని మనందరం కలిసి ఈ సంఘటన శక్తికి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ పార్టీ అందరం కలిసి అందరం కలిసి ఒక నేను తీసుకుంటే సాధ్యమైతే అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపుని తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం పిలుపులు ఇస్తా ఉన్నాం నిన్న కూడా మీరు నాగర్ నాగర్కర్నూల్లో ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తూ ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము పిలుపునిస్తూ రైతు రాష్ట్ర రైతాంగానికి ఇస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాలి బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక ఓయాసెస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రి చేస్తారా ఇప్పుడు ఎవరెవరా వాళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం కాబట్టి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మాట్లాడతలేను ఈ మా వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్దె దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పార్గలు ఎందుకంట ఇక్కడ పార్టీ లేదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే పార్టీలు అంటే సమూహమే రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డుగా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడగట్టుకొని అందరిని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాను సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్గా కొత్త పార్టీయా ఏదైనా పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ టైం విల్ డిసైడ్ నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల కొద్ది అన్నాడు టైం విల్ రిప్లై అన్న టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమానం చెప్పినాం మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రిప్రెస్ అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బి ఎనీ డే ఓకే మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారా కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడుతాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అంటే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట తప్పడం అని ప్రతి విషయంలో పెళ్ళింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికహత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాల అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇలా పాల్గొని మనందరం కలిసి ఈ సంఘటన శక్తి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ పార్టీ అందరం కలిసి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే సాధ్యమైతే అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపునే తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం పిలుపులు ఇస్తా ఉన్నాం నిన్న కూడా మీరు చూసి రు నాగర్ ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తూ ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము పిలుపునిస్తూ రైతు రాష్ట్ర రైతాంగానికి ఒక పిలుపునిస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాల బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక ఓయాసిస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రీ చేస్తారా ఇప్పుడు ఎవరెవరా వాళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం కాబట్టి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మాట్లాడతలేను ఈ మా వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పార్దల ఎందుకంట ఇక్కడ పార్టీ పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే పార్టీలు అంటే సమూహమే రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డ్గా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడా కట్టుకొని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాను సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్గా కొత్త పార్టీ పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ టైం విల్ డిసైడ్ నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల బుద్ది అన్నాడు టైం విల్ రిప్లై అన్న టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమానం చెప్పినాం మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రిప్లై అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బి ఎనీ డే ఓకే మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారా కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అట్లాగే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట తప్పడం అని ప్రతి విషయంలో పేలింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాల అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇందులో పాల్గొని మనం అందరం కలిసి ఈ సంఘటన శక్తి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ పార్టీ అందరం కలిసి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే సాధ్యమవుతుంది అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపుని తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం ఇస్తా ఉన్నాం నిన్న కూడా మీరు చూసి నాగర్ కర్నూల్లో ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తా ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము పిలుపునిస్తూ రైతు రాష్ట్ర రైతాంగానికి పిలుపునిస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాలి బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక ఓయాసిస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రీ చేస్తారా ఇప్పుడు ఎవరెవరో వాళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం కాబట్టి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మా వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్దె దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పర్వదిన ఎందుకంట ఇక్కడ పార్టీలు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే పార్టీలు అంటే సమూహమే రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డుగా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడగట్టుకొని అందరిని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాను సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే యునైటెడ్ ప్లాట్ఫామ్ గానా కొత్త పార్టీ పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ టైం విల్ డిసైడ్ నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల కొద్ది అన్నాడు టైం విల్ రిప్లై అన్న టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమానం చెప్పినాం మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రిప్లై అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బి ఎనీ డే ఓకే ఇది మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అంటే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట దప్పడం అని ప్రతి విషయంలో పెరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికహత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాల అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇందులో పాల్గొని మనం అందరం కలిసి ఈ సంఘటన శక్తికి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ పార్టీ అందరం కలిసి అందరం కలిసి ఒక నేను తీసుకుంటే సాధ్యమవుతుంది అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపుని తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం పిలుపులు ఇస్తా ఉన్నాం నిన్న కూడా మీరు నాగర్ నాగర్కర్నూల్లో ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తూ ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము పిలుపునిస్తూ రైతు రాష్ట్ర రైతాంగానికి ఇస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాల బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక ఓఎస్ఎస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రి చేస్తారా ఇప్పుడు ఎవరెవరా వెళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం కాబట్టి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మాట్లాడతలేను ఈ మా వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్దె దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పారదోళ్ళు ఎందుకంట ఇక్కడ పార్టీ లేదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే పార్టీలు అంటే సమూహం రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డ్గా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడగట్టుకొని అందరిని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాను సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే యూనిటెడ్ ప్లాట్ఫామ్గా కొత్త పార్టీయా ఏదైనా పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ టైం విల్ డిసైడ్ నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల కొద్ది అన్నాడు టైం విల్ రిప్లై అన్న టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమానం చెప్పినాం మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రిప్లై యూ అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బీ ఎనీ డే ఓకే మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడుతాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అంటే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట తప్పడం అని ప్రతి విషయంలో పెళ్ళింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికహత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాల అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇలా పాల్గొని మనమందరం కలిసి ఈ సంఘటి శక్తి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ పార్టీ అందరం కలిసి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే సాధ్యమైతే అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపుని తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం పిలుపునిస్తా ఉన్నాం నిన్న కూడా మీరు చూసి రు నాగర్ ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తూ ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము పిలుపునిస్తూ రైతు రాష్ట్ర రైతాంగానికి పిలుపునిస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాల బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక ఓయాసిస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రి చేస్తారా ఇప్పుడు ఎవరెవరా వాళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం ఒకటి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మాట్లాడతలేను ఈ మా వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పర్వదిన ఎందుకంట ఇక్కడ పార్టీ లేదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డ్గా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడా కట్టుకొని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాను సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే ప్లాట్ఫామ్ గానా కొత్త పార్టీయా ఏదైనా పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ టైం విల్ డిసైడ్ నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల బుద్ధి అన్నాడు టైం విల్ రిప్లై అన్న టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమా అని మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రిప్లై అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బి ఎనీ డే ఓకే మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారా కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అంటే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట తప్పడం అని ప్రతి విషయంలో పేలింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికహత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాలి అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇలా పాల్గొని మనందరం కలిసి ఈ సంఘటన శక్తి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ పార్టీ అందరం కలిసి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే సాధ్యమైతే అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపుని తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం పిలుపులు ఇస్తా ఉన్నాం నిన్న కూడా మీరు చూసి నాగర్ కర్నూల్లో ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తా ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము పిలుపునిస్తూ ఉన్నారు రాష్ట్ర రైతాంగానికి పిలుపునిస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాల బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక వైఎస్ఎస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రీ చేస్తారా ఇప్పుడు ఎవరెవరా వెళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం ఒకటి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పార్టీ కొత్త పాట నేను ఏం మా వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్దె దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పర్వదిన ఎందుకంట ఇక్కడ పార్టీ పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే పార్టీలు అంటే సమూహమే రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డుగా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడగట్టుకొని అందరిని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాను సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే యునైటెడ్ ప్లాట్ఫామ్ గానా కొత్త పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ టైం విల్ డిసైడ్ నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల బుద్ది అన్నాడు టైం విల్ రిప్లై అన్న టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమానం చెప్పినాం మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రిప్లై అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బి ఎనీ డే ఓకే మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారా కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అంటే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట దప్పడం అని ప్రతి విషయంలో పెరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికహత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాల అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇందులో పాల్గొని మనందరం కలిసి ఈ సంఘటన శక్తికి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ పార్టీ అందరం కలిసి అందరం కలిసి ఒక నేను తీసుకుంటే సాధ్యమవుతుంది అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపుని తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం పిలుపులు ఇస్తా ఉన్నాం నిన్న కూడా మీరు నాగర్ నాగర్కర్నూల్లో ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తా ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము పిలుపునిస్తూ రైతు రాష్ట్ర రైతాంగానికి ఇస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాలి బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక ఓఆర్ఎస్ఎస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రి చేస్తారా ఇప్పుడు ఎవరెవరా వాళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం ఒకటి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మాట్లాడతలేను ఈ మా వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్దె దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పార్దల ఎందుకంట ఇక్కడ పార్టీ లేదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే పార్టీలు అంటే సమూహం రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డ్గా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడా కట్టుకొని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాం సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే యునైటెడ్ ప్లాట్ఫామ్ గానా కొత్త పార్టీయా ఏదైనా పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల టైం విల్ రిప్లై అన్న టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమానం చెప్పినాం మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రిప్రెస్ అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బి ఎనీ డే ఓకే మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారా కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అంటే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట తప్పడం అని ప్రతి విషయంలో పెళ్ళింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికహత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాల అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇలా పాల్గొని మనందరం కలిసి ఈ సంఘటి శక్తి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ అందరం కలిసి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే సాధ్యమైతే అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపుని తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం పిలుపులు ఇస్తా ఉన్నాం నిన్న కూడా మీరు చూసి రు నాగర్ ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తూ ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము పిలుపునిస్తూ రైతు రాష్ట్ర రైతాంగానికి ఒక పిలుపునిస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాల బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక ఓయాసిస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రి చేస్తారా ఇప్పుడు ఎవరెవరా వాళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం ఒకటి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మా వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పర్వదిన ఎందుకంట ఇక్కడ పార్టీ పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డ్గా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడా కట్టుకొని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాను సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే ప్లాట్ఫామ్ గానా కొత్త పార్టీ పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ టైం విల్ డిసైడ్ నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల బుద్ధి అన్నాడు టైం విల్ రిప్లై అన్న టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమానం చెప్పినావు మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రిప్లై అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బి ఎనీ డే ఓకే మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారా కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అంటే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట తప్పడం అని ప్రతి విషయంలో పేలింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాల అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇందులో పాల్గొని మనందరం కలిసి ఈ సంఘటన శక్తికి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ పార్టీ అందరం కలిసి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే సాధ్యమవుతుంది అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపుని తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం ఇస్తా ఉన్నాం నిన్న కూడా మీరు చూసి నాగర్ కర్నూల్లో ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తా ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము పిలుపునిస్తూ రైతు రాష్ట్ర రైతాంగానికి పిలుపునిస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాల బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక వైఎస్ఎస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రీ చేస్తారా ఇప్పుడు ఎవరెవరా వెళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం ఒకటి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మాట్లాడతలేదు ఈ మా వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్దె దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పరదో ఎందుకంట ఇక్కడ పార్టీ పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే పార్టీలు అంటే సమూహమే రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డుగా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడగట్టుకొని అందరిని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాను సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే యునైటెడ్ ప్లాట్ఫామ్ గానా కొత్త పార్టీ పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ టైం విల్ డిసైడ్ నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల బుద్ధి అన్నాడు టైం విల్ రిప్లై అన్న టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమానం చెప్పినాం మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రిప్లై అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బి ఎనీ డే ఓకే మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారా కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అంటే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట తప్పడం అని ప్రతి విషయంలో పేలింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతిక కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాలి అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇందులో పాల్గొని మనందరం కలిసి ఈ సంఘటన శక్తికి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ పార్టీ అందరం కలిసి అందరం కలిసి ఒక నేను తీసుకుంటే సాధ్యమవుతుంది అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపుని తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం పిలుపులు ఇస్తా ఉన్నాం నిన్న కూడా మీరు చూసి నాగర్కర్నూల్లో ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తూ ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము పిలుపునిస్తూ రైతు రాష్ట్ర రైతాంగానికి ఇస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాలి బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక ఓయాసెస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రి చేస్తారా ఇప్పుడు ఎవరెవరా వెళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం కాబట్టి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మాట్లాడతలేను ఈ మా వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్దె దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పార్గలు ఎందుకంట ఇక్కడ పార్టీ లేదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే పార్టీలు అంటే సమూహం రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డ్గా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడగట్టుకొని అందరిని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాం సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే యూనిటెడ్ గానా కొత్త పార్టీయా ఏదైనా పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ టైం విల్ డిసైడ్ నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల కొద్ది అన్నాడు టైం విల్ రిప్లై అన్న టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమానం చెప్పినాం మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రిప్రూ అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బీ ఎనీ డే ఓకే మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారా కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అంటే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడ రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట తప్పడం అని ప్రతి విషయంలో పెళ్లింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికహత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాల అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇలా పాల్గొని మనందరం కలిసి ఈ సంఘటి శక్తి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ పార్టీ అందరం కలిసి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే సాధ్యమైతే అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపుని తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం పిలుపునిస్తా ఉన్నాం నిన్న కూడా మీరు చూసి రు నాగర్ ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తూ ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము పిలుపునిస్తూ రైతు రాష్ట్ర రైతాంగానికి ఒక పిలుపునిస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాల బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక ఓయాసిస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రి చేస్తారా ఇప్పుడు ఎవరెవరా వాళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం కాబట్టి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మా వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పరద ఎందుకంట ఇక్కడ పార్టీ లేదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే పార్టీలు అంటే పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డ్గా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడా కట్టుకొని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాను సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే యునైటెడ్ ప్లాట్ఫామ్ గానా పార్టీయా ఏదైనా పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ టైం విల్ డిసైడ్ నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల విపరీత బుద్ధి అన్నాడు టైం విల్ రిప్లై అన్న టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమానం చెప్పినావు మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రీప్లేస్ అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బి ఎనీ డే ఓకే మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారా కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అట్లాగే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట తప్పడం అని ప్రతి విషయాలకు తెలియదు కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాలి అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇందులో పాల్గొని మనందరం కలిసి ఈ సంఘటన శక్తి ఏర్పాటు చేయాలి ఆ సంఘటన శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ పార్టీ అందరం కలిసి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే సాధ్యమైతే అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపుని తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం ఇస్తా ఉన్నాం నిన్న కూడా మీరు చూసి నాగర్ కర్నూల్లో ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తా ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము పిలుపునిస్తూ రైతు రాష్ట్ర రైతాంగానికి పిలుపునిస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాల బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక ఓయాస్ఎస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రి చేస్తారా ఇప్పుడు ఎవరెవరా వెళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం ఒకటి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మాట్లాడతలేదు ఈ వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్దె దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పర్వదిన ఎందుకంట ఇక్కడ పార్టీలు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే పార్టీలు అంటే సమూహమే రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డ్గా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడగట్టుకొని అందరిని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాను సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే యునైటెడ్ ప్లాట్ఫామ్ గానా కొత్త పార్టీ పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ టైం విల్ డిసైడ్ నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల బుద్ది అన్నాడు టైం విల్ రిప్లై అన్న టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమానం చెప్పినాం మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రిప్లై అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బి ఎనీ డే ఓకే ఇది మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారా కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అంటే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట తప్పడం అని ప్రతి విషయంలో పేలింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికహత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాలి అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇందులో పాల్గొని మనందరం కలిసి ఈ సంఘటన శక్తికి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ పార్టీ అందరం కలిసి అందరం కలిసి ఒక నేను తీసుకుంటే సాధ్యమవుతుంది అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపుని తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం పిలుపులు ఇస్తా ఉన్నాం నిన్న కూడా మీరు నాగర్ నాగర్కర్నూల్లో ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తూ ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము పిలుపునిస్తూ రైతు రాష్ట్ర రైతాంగానికి ఇస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాలి బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక ఓయాసిస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రీ చేస్తారా ఇప్పుడు ఎవరెవరో వాళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం కాబట్టి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మాట్లాడతలేను ఈ మా వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్దె దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పార్దల ఎందుకంట ఇక్కడ పార్టీ లేదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే పార్టీలు అంటే సమూహం రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డుగా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడగట్టుకొని అందరిని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాను సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే యూనిటెడ్ గానా కొత్త పార్టీయా ఏదైనా పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ టైం విల్ డిసైడ్ నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల కొద్ది అన్నాడు టైం విల్ రిప్లై అన్న టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమానం చెప్పినాం మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రిప్రూ అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బి ఎనీ డే ఓకే మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అంటే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట తప్పడం అని ప్రతి విషయంలో పెళ్ళింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికహత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాల అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇందులో పాల్గొని మనందరం కలిసి ఈ సంఘటన శక్తి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ పార్టీ అందరం కలిసి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే సాధ్యమైతే అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపుని తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనింపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం పిలుపునిస్తా ఉన్నాం నిన్న కూడా మీరు చూసి రు నాగర్ ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తూ ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము పిలుపునిస్తూ రైతు రాష్ట్ర రైతాంగానికి ఒక పిలుపునిస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాల బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక ఓయాసిస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రి చేస్తారా ఇప్పుడు ఎవరెవరా వాళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం ఒకటి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మా వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పర్వదిన ఎందుకంట ఇక్కడ పార్టీ పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డ్గా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడా కట్టుకొని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాం సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్గా కొత్త పార్టీయా ఏదైనా పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ టైం విల్ డిసైడ్ నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల బుద్ధి అన్నాడు టైం విల్ రిప్లై అన్న టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమానం చెప్పినాం మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రీప్లేస్ అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బి ఎనీ డే ఓకే ఇది మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారా కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అంటే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట తప్పడం అని ప్రతి విషయంలో పెళ్లింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాల అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇందులో పాల్గొని మనందరం కలిసి ఈ సంఘటన శక్తికి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ పార్టీ అందరం కలిసి అందరం కలిసి ఒక నేను తీసుకుంటే సాధ్యమైతే అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపుని తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం పిలుపులు ఇస్తా ఉన్నాం నిన్న కూడా మీరు చూసి నాగర్ కర్నూల్లో ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తా ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము ఇస్తా ఉన్నారు రాష్ట్ర రైతాంగానికి పిలుపునిస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాల బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక వైఎస్ఎస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రీ చేస్తారా ఇప్పుడు ఎవరెవరా వెళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం ఒకటి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మాట్లాడతలేదు ఈ మా వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్దె దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పారదో ఎందుకంట ఇక్కడ పార్టీ లేదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే పార్టీ రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డుగా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడగట్టుకొని అందరిని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాను సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే యునైటెడ్ ప్లాట్ఫామ్ గానా కొత్త పార్టీ పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ టైం విల్ డిసైడ్ నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల బుద్ధి అన్నాడు టైం విల్ రిప్లై అన్నా టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమానం చెప్పినాం మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రిప్లై హూ అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బి ఎనీ డే ఓకే ఇది మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారా కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అంటే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట తప్పడం అని ప్రతి విషయంలో పేలింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతిక కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాలి అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇందులో పాల్గొని మనందరం కలిసి ఈ సంఘటన శక్తికి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ పార్టీ అందరం కలిసి అందరం కలిసి ఒక నేను తీసుకుంటే సాధ్యమవుతుంది అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపుని తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం పిలుపులు ఇస్తా ఉన్నాం నిన్న కూడా మీరు చూసి నాగర్ కర్నూల్లో ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తూ ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము పిలుపునిస్తూ రైతు రాష్ట్ర రైతాంగానికి పిలుపుని ఇస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాలి బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక ఓఎస్ఎస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రి చేస్తారా ఇప్పుడు ఎవరెవరా వెళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం కాబట్టి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మా వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్దె దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పర్వదిన ఎందుకంట ఇక్కడ పార్టీలు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డుగా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడగట్టుకొని అందరిని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాను సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే యూనిటెడ్ గానా కొత్త పార్టీయా ఏదైనా పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ టైం విల్ డిసైడ్ నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల కొద్ది అన్నాడు టైం విల్ రిప్లై అన్న టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమానం చెప్పినాం మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రిప్లై యూ అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బి ఎనీ డే ఓకే మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అంటే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట తప్పడం అని ప్రతి విషయంలో పెళ్లింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికహత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాల అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇందులో పాల్గొని మనం అందరం కలిసి ఈ సంఘటి శక్తి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ అందరం కలిసి అందరం కలిసి ఒక నేను తీసుకుంటే సాధ్యమైతే అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపుని తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం పిలుపులు ఇస్తా ఉన్నాం నిన్న కూడా మీరు చూసి రు నాగర్ ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తూ ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము పిలుపునిస్తూ రైతు రాష్ట్ర రైతాంగానికి ఒక పిలుపునిస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాల బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక ఓయాసిస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రి చేస్తారా ఇప్పుడు ఎవరెవరా వాళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం కాబట్టి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మా వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పర్వదిన ఎందుకంట ఇక్కడ పార్టీ లేదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డ్గా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడా కట్టుకొని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాను సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే యునైటెడ్ ప్లాట్ఫామ్ గానా కొత్త పార్టీయా ఏదైనా పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ ఫర్ దట్ టైం రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల బుద్ధి అన్నాడు టైం విల్ రిప్లై అన్న టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమానం చెప్పినావు మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రీప్లేస్ అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బి ఎనీ డే ఓకే మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారా కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడుతాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అంటే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట దప్పడం అని ప్రతి విషయంలో పెళ్లింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాలి అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇందులో పాల్గొని మనందరం కలిసి ఈ సంఘటన శక్తికి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ పార్టీ అందరం కలిసి అందరం కలిసి ఒక నేను తీసుకుంటే సాధ్యమైతే అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపుని తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం ఇస్తా ఉన్నాం నిన్న కూడా మీరు చూసి నాగర్ నాగర్కర్నూల్లో ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తా ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము ఇస్తా ఉన్నారు రాష్ట్ర రైతాంగానికి పిలుపునిస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాల బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక వైఎస్ఎస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రి చేస్తారా ఇప్పుడు ఎవరెవరా వెళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం కాబట్టి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మాట్లాడతలేదు ఈ మా వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్దె దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పారదో ఎందుకంట ఇక్కడ పార్టీ లేదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డుగా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడా కట్టుకొని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాం సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే ప్లాట్ఫామ్ గానా కొత్త పార్టీయా ఏదైనా పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ టైం విల్ డిసైడ్ నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల బుద్ది అన్నాడు టైం విల్ రిప్లై అన్న టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమానం చెప్పినావు మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రిప్లై అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బి ఎనీ డే ఓకే ఇది మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అంటే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట దప్పడం అని ప్రతి విషయంలో పెరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాల అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇందులో పాల్గొని మనందరం కలిసి ఈ సంఘటన శక్తికి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ పార్టీ అందరం కలిసి అందరం కలిసి ఒక నేను తీసుకుంటే సాధ్యమైతే అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపుని తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం పిలుపులు ఇస్తా ఉన్నాం నిన్న కూడా మీరు నాగర్ నాగర్కర్నూల్లో ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తూ ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము పిలుపునిస్తూ రైతు రాష్ట్ర రైతాంగానికి ఇస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాలి బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక ఓఎస్ఎస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రి చేస్తారా ఇప్పుడు ఎవరెవరా వెళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం ఒకటి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మాట్లాడతలేను ఈ మా వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్దె దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పర్వదిన ఎందుకంట ఇక్కడ పార్టీ పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డ్గా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడగట్టుకొని అందరిని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాను సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే యూనిటెడ్ గానా కొత్త పార్టీయా ఏదైనా పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ టైం విల్ డిసైడ్ నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల బుద్ది అన్నాడు టైం విల్ రిప్లై అన్న టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమానం చెప్పినాం మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రిప్రూ అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బీ ఎనీ డే ఓకే మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారా కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడుతాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అంటే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట తప్పడం అని ప్రతి విషయంలో పెళ్లింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికహత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాల అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇలా పాల్గొని మనం అందరం కలిసి ఈ సంఘటి శక్తి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ అందరం కలిసి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే సాధ్యమైతే అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపుని తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం ఇస్తా ఉన్నాం నిన్న కూడా మీరు చూసి రు నాగర్ ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తూ ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము పిలుపునిస్తూ రైతు రాష్ట్ర రైతాంగానికి ఒక పిలుపునిస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాల బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక ఓయాసిస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రి చేస్తారా ఇప్పుడు ఎవరెవరా వాళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం ఒకటి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మాట్లాడతలేను ఈ మా వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పర్వదిన ఎందుకంట ఇక్కడ పార్టీ లేదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డ్గా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడా కట్టుకొని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాను సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే యునైటెడ్ ప్లాట్ఫామ్ గానా కొత్త పార్టీయా ఏదైనా పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ ఫర్ దట్ టైం రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల బుద్ధి అన్నాడు టైం విల్ రిప్లై అన్న టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమానం చెప్పినావు మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రిప్లై అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బి ఎనీ డే ఓకే ఇది మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారా కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడుతాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అంటే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట తప్పడం అని ప్రతి విషయంలో పేలింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాల అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇందులో పాల్గొని మనందరం కలిసి ఈ సంఘటన శక్తికి ఏర్పాటు చేయాలి ఆ సంఘటన శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ పార్టీ అందరం కలిసి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే సాధ్యమైతే అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపుని తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం ఇస్తా ఉన్నాం నిన్న కూడా మీరు చూసి నాగర్ నాగర్కర్నూల్లో ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తా ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము ఇస్తా ఉన్నారు రాష్ట్ర రైతాంగానికి ఇస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాల బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక వైఎస్ఎస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రి చేస్తారా ఇప్పుడు ఎవరెవరా వెళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం ఒకటి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మా వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్దె దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పార్దల ఎందుకంట ఇక్కడ పార్టీ లేదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డుగా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడా కట్టుకొని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాం సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే ప్లాట్ఫామ్ గానా కొత్త పార్టీయా ఏదైనా పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ ఎప్పుడు నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల బుద్ది అన్నాడు టైం విల్ రిప్లై అన్న టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమానం చెప్పినావు మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రిప్లై అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బి ఎనీ డే ఓకే ఇది మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారా కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అంటే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట దప్పడం అని ప్రతి విషయంలో పెరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికహత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాల అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇందులో పాల్గొని మనందరం కలిసి ఈ సంఘటన శక్తికి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ పార్టీ అందరం కలిసి అందరం కలిసి ఒక నేను తీసుకుంటే సాధ్యమవుతుంది అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపునే తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం పిలుపులు ఇస్తా ఉన్నాం నిన్న కూడా మీరు నాగర్ నాగర్కర్నూల్లో ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తూ ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము పిలుపునిస్తూ రైతు రాష్ట్ర రైతాంగానికి ఇస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాలి బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక ఓఎస్ఎస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రి చేస్తారా ఇప్పుడు ఎవరెవరా వాళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం ఒకటి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మాట్లాడతలేను ఈ మా వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్దె దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పార్దల ఎందుకంట ఇక్కడ పార్టీ లేదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే పార్టీలు అంటే సమూహం రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డుగా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడగట్టుకొని అందరిని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాను సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే యూనిటెడ్ గానా కొత్త పార్టీయా ఏదైనా పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ టైం విల్ డిసైడ్ నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల పొద్దు అన్నాడు టైం విల్ రిప్లై అన్న టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమానం చెప్పినాం మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రిప్లై యూ అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బి ఎనీ డే ఓకే మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారా కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అంటే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట తప్పడం అని ప్రతి విషయంలో పేరు కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాలి అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇలా పాల్గొని మనందరం కలిసి ఈ సంఘటన శక్తి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ పార్టీ అందరం కలిసి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపుని తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనింపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం పిలుపునిస్తా ఉన్నాం నిన్న కూడా మీరు చూసి రు నాగర్ ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తూ ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము పిలుపునిస్తూ రైతు రాష్ట్ర రైతాంగానికి ఒక పిలుపునిస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాల బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక ఓయాసిస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రీ చేస్తారా ఇప్పుడు ఎవరెవరా వాళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం కాబట్టి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మాట్లాడతలేను ఈ మా వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పర్వదిన ఎందుకంట ఇక్కడ పార్టీ పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డ్గా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడా కట్టుకొని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాం సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే యునైటెడ్ ప్లాట్ఫామ్ గానా పార్టీయా ఏదైనా పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ టైం విల్ డిసైడ్ నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల బుద్ధి అన్నాడు టైం విల్ రిప్లై అన్న టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమా అని చెప్పినాం మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రీప్లేస్ అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బి ఎనీ డే ఓకే మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారా కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడుతాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అట్లాగే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట తప్పడం అని ప్రతి విషయంలో పేలింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాల అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇందులో పాల్గొని మనందరం కలిసి ఈ సంఘటన శక్తికి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ పార్టీ అందరం కలిసి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే సాధ్యమైతే అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపుని తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం ఇస్తా ఉన్నాం నిన్న కూడా మీరు చూసి నాగర్ కర్నూల్లో ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తా ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము పిలుపునిస్తూ రైతు రాష్ట్ర రైతాంగానికి ఇస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాల బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక ఓయాస్ఎస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రీ చేస్తారా ఇప్పుడు ఎవరెవరా వెళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం ఒకటి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మా వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్దె దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పార్దల ఎందుకంట ఇక్కడ పార్టీ పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే పార్టీ సమూహం రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డుగా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడగట్టుకొని అందరిని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాను సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే యునైటెడ్ ప్లాట్ఫామ్ గానా కొత్త పార్టీయా ఏదైనా పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ టైం విల్ డిసైడ్ నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల బుద్ధి అన్నాడు టైం విల్ రిప్లై అన్న టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమానం చెప్పినాం మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రిప్లై అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బి ఎనీ డే ఓకే మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారా కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అంటే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట దప్పడం అని ప్రతి విషయంలో పెరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికహనత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాల అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇందులో పాల్గొని మనం అందరం కలిసి ఈ సంఘటన శక్తికి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ పార్టీ అందరం కలిసి అందరం కలిసి ఒక నేను తీసుకుంటే సాధ్యమైతే అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపునే తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం పిలుపులు ఇస్తా ఉన్నాం నిన్న కూడా మీరు నాగర్ నాగర్కర్నూల్లో ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తూ ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము పిలుపునిస్తూ రైతు రాష్ట్ర రైతాంగానికి ఇస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాలి బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక ఓయాసిస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రి చేస్తారా ఇప్పుడు ఎవరెవరా వెళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం కాబట్టి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మాట్లాడతలేను ఈ మా వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్దె దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పార్గలు ఎందుకంట ఇక్కడ పార్టీ పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే పార్టీలు అంటే సమూహం రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డుగా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడగట్టుకొని అందరిని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాను సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే యూనిటెడ్ ప్లాట్ఫామ్గా కొత్త పార్టీయా ఏదైనా పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ టైం విల్ డిసైడ్ నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల కొద్ది అన్నాడు టైం విల్ రిప్లై అన్న టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమానం చెప్పినాం మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రిప్రూ అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బి ఎనీ డే ఓకే మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారా కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడుతాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అంటే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట తప్పడం అని ప్రతి విషయంలో పెళ్ళింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికహత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాల అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇలా పాల్గొని మనమందరం కలిసి ఈ సంఘటన శక్తి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ పార్టీ అందరం కలిసి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే సాధ్యమైతే అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపుని తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనింపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం పిలుపునిస్తా ఉన్నాం నిన్న కూడా మీరు చూసి రు నాగర్ ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తూ ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము పిలుపునిస్తూ రైతు రాష్ట్ర రైతాంగానికి ఒక పిలుపునిస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాల బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక ఓయాసిస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రి చేస్తారా ఇప్పుడు ఎవరెవరా వాళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం ఒకటి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మాట్లాడతలేను ఈ వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పార్దల ఎందుకంట ఇక్కడ పార్టీ లేదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డ్గా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడా కట్టుకొని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాను సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే యునైటెడ్ ప్లాట్ఫామ్ గానా కొత్త పార్టీయా ఏదైనా పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ టైం విల్ డిసైడ్ నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల బుద్ది అన్నాడు టైం విల్ రిప్లై అన్న టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమానం చెప్పినావు మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రీప్లేస్ అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బి ఎనీ డే ఓకే మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారా కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అంటే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట తప్పడం అని ప్రతి విషయంలో పెళ్ళింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాలి అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇలా పాల్గొని మనందరం కలిసి ఈ సంఘటన శక్తి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ పార్టీ అందరం కలిసి అందరం కలిసి ఒక నేను తీసుకుంటే సాధ్యమైతే అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపుని తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం ఇస్తా ఉన్నాం నిన్న కూడా మీరు చూసి నాగర్ కర్నూల్లో ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తా ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము ఇస్తా ఉన్నారు రాష్ట్ర రైతాంగానికి పిలుపునిస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాలి బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక ఓయాసిస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రీ చేస్తారా ఇప్పుడు ఎవరెవరో వాళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం కాబట్టి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మా వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్దె దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పరదో ఎందుకంట ఇక్కడ పార్టీ పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే పార్టీలు అంటే సమూహమే రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డుగా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడగట్టుకొని అందరిని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాను సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే యునైటెడ్ ప్లాట్ఫామ్ గానా కొత్త పార్టీ పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ టైం విల్ డిసైడ్ నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల బుద్ధి అన్నాడు టైం విల్ రిప్లై అన్న టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమానం చెప్పినాం మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రిప్లై అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బి ఎనీ డే ఓకే మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారా కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అంటే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట దప్పడం అని ప్రతి విషయంలో పెరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాల అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇందులో పాల్గొని మనందరం కలిసి ఈ సంఘటన శక్తికి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ పార్టీ అందరం కలిసి అందరం కలిసి ఒక నేను తీసుకుంటే సాధ్యమైతే అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపుని తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం ఇస్తా ఉన్నాం నిన్న కూడా మీరు నాగర్ నాగర్కర్నూల్లో ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తూ ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము పిలుపునిస్తూ రైతు రాష్ట్ర రైతాంగానికి ఇస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాలి బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక ఓఆర్ఎస్ఎస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రి చేస్తారా ఇప్పుడు ఎవరెవరా వెళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం కాబట్టి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మాట్లాడతలేను ఈ మా వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్దె దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పార్దల ఎందుకంట ఇక్కడ పార్టీ లేదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే పార్టీలు అంటే సమూహం రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డ్గా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడగట్టుకొని అందరిని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాం సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే యూనిటెడ్ ప్లాట్ఫామ్గా కొత్త పార్టీయా ఏదైనా పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ టైం విల్ డిసైడ్ నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల కొద్ది అన్నాడు టైం విల్ రిప్లై అన్న టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమానం చెప్పినాం మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రిప్రూ అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బి ఎనీ డే ఓకే మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడుతాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అంటే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట తప్పడం అని ప్రతి విషయంలో పెళ్ళింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికహత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాల అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇలా పాల్గొని మనందరం కలిసి ఈ సంఘటి శక్తి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ పార్టీ అందరం కలిసి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే సాధ్యమైతే అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపుని తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం పిలుపునిస్తా ఉన్నాం నిన్న కూడా మీరు చూసి రు నాగర్ ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తూ ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము పిలుపునిస్తూ రైతు రాష్ట్ర రైతాంగానికి ఒక పిలుపునిస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాల బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక ఓయాసిస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రి చేస్తారా ఇప్పుడు ఎవరెవరా వాళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం ఒకటి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మా వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పర్వదిన ఎందుకంట ఇక్కడ పార్టీ పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డ్గా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడా కట్టుకొని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాను సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే యునైటెడ్ ప్లాట్ఫామ్ గానా కొత్త పార్టీయా ఏదైనా పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ టైం విల్ డిసైడ్ నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల బుద్ది అన్నాడు టైం విల్ రిప్లై అన్న టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమానం చెప్పినాం మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రిప్లై అని ఎప్పుడు కాదు ఈ జూన్ లే ఇట్ మే బి ఎనీ డే ఓకే ఇది మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారో తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతుందని ఇవన్నింటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారా ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడుతాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అట్లా నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట తప్పడం అని ప్రతి విషయంలో పేలింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాల ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇందులో పాల్గొని మనందరం కలిసి ఈ సంఘటన శక్తికి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ పార్టీ అందరం కలిసి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే సాధ్యమైతే అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపుని తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం ఇస్తా ఉన్నాం నిన్న కూడా మీరు చూసి నాగర్ కర్నూల్లో ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తా ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము పిలుపునిస్తూ రైతు రాష్ట్ర రైతాంగానికి పిలుపునిస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాల బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక వైఎస్ఎస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రీ చేస్తారా ఇప్పుడు ఎవరెవరా వెళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం ఒకటి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మా వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్దె దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పరదో ఎందుకంట ఇక్కడ పార్టీ పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే పార్టీలు అంటే సమూహమే రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డుగా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడగట్టుకొని అందరిని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాను సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే యునైటెడ్ ప్లాట్ఫామ్ గానా కొత్త పార్టీ పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ టైం విల్ డిసైడ్ నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల కొద్ది అన్నాడు టైం విల్ రిప్లై అన్న టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమానం చెప్పినాం మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రిప్లై అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బి ఎనీ డే ఓకే ఇది మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అంటే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట దప్పడం అని ప్రతి విషయంలో పెరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికహత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాల అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇలా పాల్గొని మనం అందరం కలిసి ఈ సంఘటన శక్తికి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ పార్టీ అందరం కలిసి అందరం కలిసి ఒక నేను తీసుకుంటే సాధ్యమవుతుంది అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపునే తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం పిలుపులు ఇస్తా ఉన్నాం నిన్న కూడా మీరు చూసి నాగర్ కర్నూల్లో ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తూ ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము పిలుపునిస్తూ రైతు రాష్ట్ర రైతాంగానికి ఇస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాల బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక ఓయాసెస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రి చేస్తారా ఇప్పుడు ఎవరెవరా వెళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం కాబట్టి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మాట్లాడతలేను ఈ మా వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్దె దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పార్గలు ఎందుకంట ఇక్కడ పార్టీ లేదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే పార్టీలు అంటే సమూహం రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డుగా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడా కట్టుకొని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాం సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే యునైటెడ్ ప్లాట్ఫామ్ గానా కొత్త పార్టీయా ఏదైనా పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల విపరీతంగా అన్నాడు టైం విల్ రిప్లై అన్న టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమానం చెప్పినాం మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రిప్రెస్ అది ఎప్పుడు కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బి ఎనీ డే ఓకే మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారా కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడుతాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అంటే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట తప్పడం అని ప్రతి విషయంలో పెళ్ళింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికహత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాల అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇలా పాల్గొని మనమందరం కలిసి ఈ సంఘటి శక్తి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ పార్టీ అందరం కలిసి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే సాధ్యమైతే అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపుని తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం ఇస్తా ఉన్నాం నిన్న కూడా మీరు చూసి రు నాగర్ ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తూ ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము పిలుపునిస్తూ రైతు రాష్ట్ర రైతాంగానికి ఒక పిలుపునిస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాల బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక ఓయాసిస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రి చేస్తారా ఇప్పుడు ఎవరెవరా వాళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం కాబట్టి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మాట్లాడతలేను ఈ మా వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పర్వదిన ఎందుకంట ఇక్కడ పార్టీ పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డుగా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడా కట్టుకొని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాను సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే ప్లాట్ఫామ్ గానా కొత్త పార్టీయా ఏదైనా పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ టైం విల్ డిసైడ్ నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల విపరీత బుద్ది అన్నాడు టైం విల్ రిప్లై అన్న టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమా అని మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రిప్లై అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బి ఎనీ డే ఓకే ఇది మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారా కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అంటే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట తప్పడం అని ప్రతి విషయంలో పేలింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికహత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాలి అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇందులో పాల్గొని మనందరం కలిసి ఈ సంఘటన శక్తికి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ పార్టీ అందరం కలిసి అందరం కలిసి ఒక నేను తీసుకుంటే సాధ్యమైతే అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపుని తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం పిలుపులు ఇస్తా ఉన్నాం నిన్న కూడా మీరు చూసి నాగర్ కర్నూల్లో ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తా ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము ఇస్తా ఉన్నారు రాష్ట్ర రైతాంగానికి పిలుపునిస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాల బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక ఓయాస్ఎస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రీ చేస్తారా ఇప్పుడు ఎవరెవరా వెళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం ఒకటి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మా వ్యూహంలో భాగంగా అందరూ కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్దె దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పరగదే ఎందుకంట ఇక్కడ పార్టీ పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే పార్టీలు అంటే సమూహే రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డ్గా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడగట్టుకొని అందరిని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాను సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే యునైటెడ్ ప్లాట్ఫామ్ గానా కొత్త పార్టీ పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ టైం విల్ డిసైడ్ నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల కొద్ది అన్నాడు టైం విల్ రిప్లై అన్న టైం సమా చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమానం చెప్పినాం మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రిప్లై అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బి ఎనీ డే ఓకే ఇది మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అంటే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట తప్పడం అని ప్రతి విషయంలో పేలింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతిక కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాల అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇలా పాల్గొని మనందరం కలిసి ఈ సంఘటన శక్తికి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ పార్టీ అందరం కలిసి అందరం కలిసి ఒక నేను తీసుకుంటే సాధ్యమైతే అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపుని తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం పిలుపులు ఇస్తా ఉన్నాం నిన్న కూడా మీరు చూసి నాగర్ కర్నూల్లో ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తూ ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము పిలుపునిస్తూ రైతు రాష్ట్ర రైతాంగానికి ఇస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాలి బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక ఓయాసిస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రి చేస్తారా ఇప్పుడు ఎవరెవరా వెళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం కాబట్టి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మాట్లాడతలేను ఈ మా వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్దె దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పార్దల ఎందుకంట ఇక్కడ పార్టీ లేదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే పార్టీలు అంటే సమూహం రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డుగా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడగట్టుకొని అందరిని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాను సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే ప్లాట్ఫామ్ గానా కొత్త పార్టీయా ఏదైనా పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ టైం విల్ డిసైడ్ నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల పొద్దు అన్నాడు టైం విల్ రిప్లై అన్న టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమానం చెప్పినాం మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రిప్లై యూ అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బీ ఎనీ డే ఓకే మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారా కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడుతాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అంటే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట తప్పడం అని ప్రతి విషయంలో పెళ్ళింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికహత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాల అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇలా పాల్గొని మనందరం కలిసి ఈ సంఘటి శక్తి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ పార్టీ అందరం కలిసి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపుని తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం పిలుపులు ఇస్తా ఉన్నాం నిన్న కూడా మీరు చూసి రు నాగర్ ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తూ ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము పిలుపునిస్తూ రైతు రాష్ట్ర రైతాంగానికి ఒక పిలుపునిస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాల బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక ఓయాసెస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రి చేస్తారా ఇప్పుడు ఎవరెవరా వాళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం కాబట్టి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మాట్లాడతలేను ఈ మా వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పర్వదిన ఎందుకంట ఇక్కడ పార్టీ పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డ్గా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడా కట్టుకొని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాను సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే ప్లాట్ఫామ్ గానా కొత్త పార్టీయా ఏదైనా పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ టైం విల్ డిసైడ్ నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల బుద్ధి అన్నాడు టైం విల్ రిప్లై అన్న టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమా అని మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రిప్లై అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బి ఎనీ డే ఓకే మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడుతాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అట్లాగే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట దప్పడం అని ప్రతి విషయంలో పెళ్లింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాలి అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇందులో పాల్గొని మనందరం కలిసి ఈ సంఘటన శక్తి ఏర్పాటు చేయాలి ఆ సంఘటన శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ పార్టీ అందరం కలిసి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే సాధ్యమైతే అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపుని తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం ఇస్తా ఉన్నాం నిన్న కూడా మీరు చూసి నాగర్ కర్నూల్లో ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తూ ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము ఇస్తా ఉన్నారు రాష్ట్ర రైతాంగానికి పిలుపునిస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాల బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక వైఎస్ఎస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రి చేస్తారా ఇప్పుడు ఎవరెవరా వెళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం ఒకటి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మాట్లాడతలేను ఈ వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్దె దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పర్వదిన ఎందుకంట ఇక్కడ పార్టీ పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే పార్టీలు అంటే సమూహమే రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డ్గా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడగట్టుకొని అందరిని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాను సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే యునైటెడ్ ప్లాట్ఫామ్ గానా కొత్త పార్టీ పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ టైం విల్ డిసైడ్ నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల బుద్ధి అన్నాడు టైం విల్ రిప్లై అన్న టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమానం చెప్పినాం మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రిప్లై అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బి ఎనీ డే ఓకే మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారా కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అంటే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట తప్పడం అని ప్రతి విషయంలో పేలింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికహత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాలి అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇలా పాల్గొని మనందరం కలిసి ఈ సంఘటన శక్తికి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ పార్టీ అందరం కలిసి అందరం కలిసి ఒక నేను తీసుకుంటే సాధ్యమైతే అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపుని తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం పిలుపులు ఇస్తా ఉన్నాం నిన్న కూడా మీరు నాగర్ నాగర్కర్నూల్లో ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తూ ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము పిలుపునిస్తూ రైతు రాష్ట్ర రైతాంగానికి ఇస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాలి బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక ఓయాసిస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రీ చేస్తారా ఇప్పుడు ఎవరెవరో వాళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటే లక్ష్యం కాబట్టి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మాట్లాడతలేను ఈ మా వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్దె దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పారదో ఎందుకంట ఇక్కడ పార్టీ లేదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే పార్టీలు అంటే సమూహం రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డ్గా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడగట్టుకొని అందరిని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాం సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే యూనిటెడ్ ప్లాట్ఫామ్గా కొత్త పార్టీయా ఏదైనా పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ టైం విల్ డిసైడ్ నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల కొద్ది అన్నాడు టైం విల్ రిప్లై అన్న టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమానం చెప్పినాం మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రిప్లై యూ అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బి ఎనీ డే ఓకే మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడుతాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అంటే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట తప్పడం అని ప్రతి విషయంలో పెళ్ళింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికహత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాల అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇందులో పాల్గొని మనందరం కలిసి ఈ సంఘటి శక్తి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ పార్టీ అందరం కలిసి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే సాధ్యమైతే అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపుని తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం పిలుపునిస్తా ఉన్నాం నిన్న కూడా మీరు చూసి రు నాగర్ ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తూ ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము పిలుపునిస్తూ రైతు రాష్ట్ర రైతాంగానికి ఒక పిలుపునిస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాల బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక ఓయాసిస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రి చేస్తారా ఇప్పుడు ఎవరెవరా వాళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం కాబట్టి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మాట్లాడతలేను ఈ మా వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పర్వదిన ఎందుకంట ఇక్కడ పార్టీ పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డ్గా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడా కట్టుకొని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాను సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే యునైటెడ్ ప్లాట్ఫామ్ గానా కొత్త పార్టీయా ఏదైనా పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ టైం విల్ డిసైడ్ నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల బుద్ది అన్నాడు టైం విల్ రిప్లై అన్న టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమానం చెప్పినావు మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రిప్లై అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బి ఎనీ డే ఓకే మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారా కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అట్లాగే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట తప్పడం అని ప్రతి విషయాలకు తెలియదు కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాల అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇందులో పాల్గొని మనందరం కలిసి ఈ సంఘటన శక్తికి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ పార్టీ అందరం కలిసి అందరం కలిసి ఒక నేను తీసుకుంటే సాధ్యమవుతుంది అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపుని తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం ఇస్తా ఉన్నాం నిన్న కూడా మీరు చూసి నాగర్ కర్నూల్లో ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తూ ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము ఇస్తా ఉన్నారు రాష్ట్ర రైతాంగానికి పిలుపునిస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాల బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక వైఎస్ఎస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రి చేస్తారా ఇప్పుడు ఎవరెవరా వెళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం కాబట్టి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మాట్లాడతలేదు ఈ వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్దె దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పారదో ఎందుకంట ఇక్కడ పార్టీ లేదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే పార్టీ రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డ్గా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడగట్టుకొని అందరిని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాను సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే యునైటెడ్ ప్లాట్ఫామ్ గానా కొత్త పార్టీ పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ టైం విల్ డిసైడ్ నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల కొద్ది అన్నాడు టైం విల్ రిప్లై అన్న టైం సమాధానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమానం చెప్పినాం మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రిప్లై అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బి ఎనీ డే ఓకే మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారా కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అంటే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట తప్పడం అని ప్రతి విషయంలో పేలింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికహత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాల అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇందులో పాల్గొని మనందరం కలిసి ఈ సంఘటన శక్తికి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ పార్టీ అందరం కలిసి అందరం కలిసి ఒక నేను తీసుకుంటే సాధ్యమవుతుంది అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపుని తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం పిలుపులు ఇస్తా ఉన్నాం నిన్న కూడా మీరు నాగర్ నాగర్కర్నూల్లో ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తూ ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము పిలుపునిస్తూ రైతు రాష్ట్ర రైతాంగానికి ఇస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాలి బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక ఓఎస్ఎస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రి చేస్తారా ఇప్పుడు ఎవరెవరా వెళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం కాబట్టి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మాట్లాడతలేను ఈ మా వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్దె దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పర్వదిన ఎందుకంట ఇక్కడ పార్టీలు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డుగా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడగట్టుకొని అందరిని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాను సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే యూనిటెడ్ ప్లాట్ఫామ్గా కొత్త పార్టీయా ఏదైనా పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ టైం విల్ డిసైడ్ నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల కొద్ది అన్నాడు టైం విల్ రిప్లై అన్న టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమానం చెప్పినాం మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రిప్లై యూ అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బి ఎనీ డే ఓకే మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారా కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అంటే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట తప్పడం అని ప్రతి విషయంలో పెళ్లింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికహత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాల అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇందులో పాల్గొని మనందరం కలిసి ఈ సంఘటన శక్తి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ పార్టీ అందరం కలిసి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే సాధ్యమైతే అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపుని తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం పిలుపునిస్తా ఉన్నాం నిన్న కూడా మీరు చూసి రు నాగర్ ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తూ ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము పిలుపునిస్తూ రైతు రాష్ట్ర రైతాంగానికి ఒక పిలుపునిస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాల బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక ఓయాసిస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రి చేస్తారా ఇప్పుడు ఎవరెవరా వాళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం ఒకటి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మాట్లాడతలేను ఈ మా వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పర్వదిన ఎందుకంట ఇక్కడ పార్టీ లేదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డ్గా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడా కట్టుకొని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాను సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే యునైటెడ్ ప్లాట్ఫామ్ గానా కొత్త పార్టీయా ఏదైనా పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ టైం విల్ డిసైడ్ నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల బుద్ది అన్నాడు టైం విల్ రిప్లై అన్న టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమానం చెప్పినావు మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రిప్లై అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బి ఎనీ డే ఓకే మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారా కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అట్లాగే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట దప్పడం అని ప్రతి విషయంలో పెళ్లింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాలి అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇందులో పాల్గొని మనం అందరం కలిసి ఈ సంఘటన శక్తికి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ పార్టీ అందరం కలిసి అందరం కలిసి ఒక నేను తీసుకుంటే సాధ్యమైతే అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపుని తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం ఇస్తా ఉన్నాం నిన్న కూడా మీరు చూసి నాగర్ కర్నూల్లో ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తా ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము పిలుపునిస్తూ రైతు రాష్ట్ర రైతాంగానికి పిలుపునిస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాల బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక వైఎస్ఎస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రి చేస్తారా ఇప్పుడు ఎవరెవరా వెళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం ఒకటి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మా వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్దె దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పార్దల ఎందుకంట ఇక్కడ పార్టీ లేదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే పార్టీ సమూహం రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డుగా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడా కట్టుకొని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాం సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే ప్లాట్ఫామ్ గానా కొత్త పార్టీయా ఏదైనా పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ ఎప్పుడు నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల బుద్ధి అన్నాడు టైం విల్ రిప్లై అన్న టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమానం చెప్పినావు మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రిప్లై హూ అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బి ఎనీ డే ఓకే ఇది మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అంటే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట దప్పడం అని ప్రతి విషయంలో పెరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాల అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇందులో పాల్గొని మనం అందరం కలిసి ఈ సంఘటన శక్తికి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ పార్టీ అందరం కలిసి అందరం కలిసి ఒక నేను తీసుకుంటే సాధ్యమవుతుంది అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపుని తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం పిలుపులు ఇస్తా ఉన్నాం నిన్న కూడా మీరు నాగర్ నాగర్కర్నూల్లో ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తూ ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము పిలుపునిస్తూ రైతు రాష్ట్ర రైతాంగానికి ఇస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాలి బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక ఓఎస్ఎస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రి చేస్తారా ఇప్పుడు ఎవరెవరా వెళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం కాబట్టి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మాట్లాడతలేను ఈ మా వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్దె దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పార్గలు ఎందుకంట ఇక్కడ పార్టీ లేదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే పార్టీలు అంటే సమూహం రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డుగా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడగట్టుకొని అందరిని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాను సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే యూనిటెడ్ గానా కొత్త పార్టీయా ఏదైనా పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ టైం విల్ డిసైడ్ నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల బుద్ది అన్నాడు టైం విల్ రిప్లై అన్న టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమానం చెప్పినాం మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రిప్రెస్ అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బి ఎనీ డే ఓకే మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడుతాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అంటే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట తప్పడం అని ప్రతి విషయంలో పెళ్ళింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికహత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాల అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇలా పాల్గొని మనందరం కలిసి ఈ సంఘటి శక్తి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ పార్టీ అందరం కలిసి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే సాధ్యమైతే అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపునే తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం పిలుపునిస్తా ఉన్నాం నిన్న కూడా మీరు చూసి రు నాగర్ ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తూ ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము పిలుపునిస్తూ రైతు రాష్ట్ర రైతాంగానికి ఒక పిలుపునిస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాల బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక ఓయాసిస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రి చేస్తారా ఇప్పుడు ఎవరెవరా వాళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం కాబట్టి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మాట్లాడతలేను ఈ మా వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పర్వదిన ఎందుకంట ఇక్కడ పార్టీ పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డుగా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడా కట్టుకొని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాను సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే ప్లాట్ఫామ్ గానా కొత్త పార్టీయా ఏదైనా పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ టైం విల్ డిసైడ్ నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల విపరీత బుద్ధి అన్నాడు టైం విల్ రిప్లై అన్న టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమానం చెప్పినాం మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రిప్లై అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బి ఎనీ డే ఓకే మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారా కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అంటే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట తప్పడం అని ప్రతి విషయంలో పేలింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాల అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇందులో పాల్గొని మనందరం కలిసి ఈ సంఘటన శక్తికి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ పార్టీ అందరం కలిసి అందరం కలిసి ఒక నేను తీసుకుంటే సాధ్యమైతే అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపుని తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం పిలుపులు ఇస్తా ఉన్నాం నిన్న కూడా మీరు చూసి నాగర్ నాగర్కర్నూల్లో ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తా ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము పిలుపునిస్తూ రైతు రాష్ట్ర రైతాంగానికి ఇస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాల బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక వైఎస్ఎస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రి చేస్తారా ఇప్పుడు ఎవరెవరా వెళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం ఒకటి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మా వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్దె దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పారదో ఎందుకంట ఇక్కడ పార్టీ లేదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డుగా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడా కట్టుకొని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాం సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే ప్లాట్ఫామ్ గానా కొత్త పార్టీయా ఏదైనా పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ టైం విల్ డిసైడ్ నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల టైం విల్ రిప్లై అన్న టైం సమాధానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమాధానం చెప్పినావు మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రిప్లై అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బి ఎనీ డే ఓకే ఇది మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అంటే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట దప్పడం అని ప్రతి విషయంలో పెరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికహత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాల అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇందులో పాల్గొని మనం అందరం కలిసి ఈ సంఘటన శక్తికి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ పార్టీ అందరం కలిసి అందరం కలిసి ఒక నేను తీసుకుంటే సాధ్యమైతే అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపునే తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం ఇస్తా ఉన్నాం నిన్న కూడా మీరు చూసి నాగర్ కర్నూల్లో ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తూ ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము పిలుపునిస్తూ రైతు రాష్ట్ర రైతాంగానికి ఇస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాలి బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక ఓఎస్ఎస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రి చేస్తారా ఇప్పుడు ఎవరెవరా వెళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం కాబట్టి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మాట్లాడతలేను ఈ మా వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్దె దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పార్గలు ఎందుకంట ఇక్కడ పార్టీ పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే పార్టీలు అంటే సమూహం రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డ్గా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడగట్టుకొని అందరిని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాను సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే యూనిటెడ్ గానా కొత్త పార్టీయా ఏదైనా పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ టైం విల్ డిసైడ్ నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల పొద్దు అన్నాడు టైం విల్ రిప్లై అన్నా టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమానం చెప్పినాం మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రిప్లై యూ అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బీ ఎనీ డే ఓకే మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారా కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడుతాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అంటే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట తప్పడం అని ప్రతి విషయంలో పెళ్ళింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికహత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాల అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇలా పాల్గొని మనందరం కలిసి ఈ సంఘటి శక్తి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ పార్టీ అందరం కలిసి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే సాధ్యమైతే అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపునే తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనింపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం పిలుపునిస్తా ఉన్నాం నిన్న కూడా మీరు చూసి రు నాగర్ ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తూ ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము పిలుపునిస్తూ రైతు రాష్ట్ర రైతాంగానికి ఒక పిలుపునిస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాల బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక ఓయాసిస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రి చేస్తారా ఇప్పుడు ఎవరెవరా వాళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం ఒకటి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మాట్లాడతలేను ఈ వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడున్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పార్దల ఎందుకంట ఇక్కడ పార్టీ లేదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డ్గా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడా కట్టుకొని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాను సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే యునైటెడ్ ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్గా కొత్త పార్టీయా ఏదైనా పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ టైం విల్ డిసైడ్ నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల బుద్ది అన్నాడు టైం విల్ రిప్లై అన్న టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమా అని మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రిప్లై అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బి ఎనీ డే ఓకే మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారా కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అట్లా నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట తప్పడం అని ప్రతి విషయంలో పేలింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాల అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇందులో పాల్గొని మనం అందరం కలిసి ఈ సంఘటన శక్తికి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ పార్టీ అందరం కలిసి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే సాధ్యమైతే అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపుని తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం ఇస్తా ఉన్నాం నిన్న కూడా మీరు చూసి నాగర్ కర్నూల్లో ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తా ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము పిలుపునిస్తూ రైతు రాష్ట్ర రైతాంగానికి ఇస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాల బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక వైఎస్ఎస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రి చేస్తారా ఇప్పుడు ఎవరెవరా వెళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం ఒకటి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మా వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్దె దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పార్దల ఎందుకంట ఇక్కడ పార్టీ లేదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డుగా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడా కట్టుకొని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాం సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే ప్లాట్ఫామ్ గానా కొత్త పార్టీయా ఏదైనా పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ టైం విల్ డిసైడ్ నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల బుద్ది అన్నాడు టైం విల్ రిప్లై అన్న టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమానం చెప్పినాం మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రిప్లై అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బి ఎనీ డే ఓకే మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అంటే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట దప్పడం అని ప్రతి విషయంలో పెరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికహత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాల అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇందులో పాల్గొని మనం అందరం కలిసి ఈ సంఘటన శక్తికి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ పార్టీ అందరం కలిసి అందరం కలిసి ఒక నేను తీసుకుంటే సాధ్యమవుతుంది అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపుని తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం పిలుపులు ఇస్తా ఉన్నాం నిన్న కూడా మీరు నాగర్ నాగర్కర్నూల్లో ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తూ ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము పిలుపునిస్తూ రైతు రాష్ట్ర రైతాంగానికి ఇస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాలి బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక ఓఎస్ఎస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రి చేస్తారా ఇప్పుడు ఎవరెవరా వెళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం కాబట్టి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మాట్లాడతలేను ఈ మా వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్దె దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పార్గలు ఎందుకంట ఇక్కడ పార్టీ లేదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే పార్టీలు అంటే సమూహం రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డుగా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడగట్టుకొని అందరిని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాను సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే యూనిటెడ్ గానా కొత్త పార్టీయా ఏదైనా పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ టైం విల్ డిసైడ్ నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల విపరీతనాడు టైం విల్ రిప్లై అన్న టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమానం చెప్పినాం మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రిప్లై యూ అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బీ ఎనీ డే ఓకే మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారా కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడుతాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అంటే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట తప్పడం అని ప్రతి విషయంలో పెళ్లింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికహత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాల అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇలా పాల్గొని మనందరం కలిసి ఈ సంఘటి శక్తి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ పార్టీ అందరం కలిసి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే సాధ్యమైతే అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపుని తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనింపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం పిలుపులు ఇస్తా ఉన్నాం నిన్న కూడా మీరు చూసి రు నాగర్ ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తూ ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము పిలుపునిస్తూ రైతు రాష్ట్ర రైతాంగానికి ఒక పిలుపునిస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాల బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక ఓయాసిస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రీ చేస్తారా ఇప్పుడు ఎవరెవరా వాళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం ఒకటి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మాట్లాడతలేను ఈ వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పార్దల ఎందుకంట ఇక్కడ పార్టీ పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డుగా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడా కట్టుకొని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాను సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే ప్లాట్ఫామ్ గానా కొత్త పార్టీయా ఏదైనా పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ టైం విల్ డిసైడ్ నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల బుద్ధి అన్నాడు టైం విల్ రిప్లై అన్న టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమా అని మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రిప్లై అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బి ఎనీ డే ఓకే మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారా కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అంటే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట తప్పడం అని ప్రతి విషయంలో పేలింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాల అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇలా పాల్గొని మనందరం కలిసి ఈ సంఘటన శక్తి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ పార్టీ అందరం కలిసి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే సాధ్యమైతే అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపుని తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం ఇస్తా ఉన్నాం నిన్న కూడా మీరు చూసి నాగర్ కర్నూల్లో ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తూ ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము పిలుపునిస్తూ రైతు రాష్ట్ర రైతాంగానికి పిలుపునిస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాలి బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక ఓయాసెస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రీ చేస్తారా ఇప్పుడు ఎవరెవరో వాళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం కాబట్టి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మా వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్దె దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పర్వదిన ఎందుకంట ఇక్కడ పార్టీ పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే పార్టీలు అంటే సమూహమే రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డుగా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడగట్టుకొని అందరిని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాను సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే యునైటెడ్ ప్లాట్ఫామ్ గానా కొత్త పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ టైం విల్ డిసైడ్ నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల బుద్ది అన్నాడు టైం విల్ రిప్లై అన్న టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమానం చెప్పినాం మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రిప్లై అది ఎప్పుడూ కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బి ఎనీ డే ఓకే ఇది మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారా కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అంటే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట దప్పడం అని ప్రతి విషయంలో పెరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికహత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాల అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇలా పాల్గొని మనందరం కలిసి ఈ సంఘటన శక్తికి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ పార్టీ అందరం కలిసి అందరం కలిసి ఒక నేను తీసుకుంటే సాధ్యమైతే అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపునే తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం పిలుపులు ఇస్తా ఉన్నాం నిన్న కూడా మీరు నాగర్ నాగర్కర్నూల్లో ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తూ ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు మేము పిలుపునిస్తూ రైతు రాష్ట్ర రైతాంగానికి ఇస్తా ఉన్నాం ఏమని గ్రామాలకు మీ ఎమ్మెల్యేలు ఎంపీల మీ మంత్రుల బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు వంద శాతం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు నిలదీయాల ముందు మీ తరుగు పైసలు ఇచ్చి మాట్లాడమని చెప్పాలి బీఆర్ఎస్లో కానీ లేదంటే బీజేపీలో కానీ సఫకేషన్గా ఫీల్ అవుతున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ ఒక ఓఎస్ఎస్ లాగా కనిపిస్తుంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మీరు దాన్ని అగ్రి చేస్తారా ఇప్పుడు ఎవరెవరా వెళ్ళకుంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడతలేదు నా లక్ష్యం అంటే మా లక్ష్యం నా లక్ష్యం మా అందరి లక్ష్యం ఒకటి లక్ష్యం కాబట్టి ఆ లక్ష్య సాధన కోసం ఏ మార్గం సరైన మార్గం ఉంటే ఆ మార్గాన్ని అనుసరించాలి అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలంటున్నాం నేను ఈ పాట ఆ పాట కొత్త పాట నేను ఏం మాట్లాడతలేను ఈ మా వ్యూహంలో భాగంగా అందరం కలిసి మాట్లాడుకుని ప్రజలు ఆకాశం నెరవేరాలి కదా ఇప్పుడున్నటువంటి రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఒక సేఫ్ గార్డ్గా మీరేమనుకుంటున్నారు బీజేపీకి వెళ్తే కేసీఆర్ని గద్దె దించవచ్చు అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్కి వెళ్తే కేసీఆర్ని గద్ద దించవచ్చు అనుకుంటున్నారా ఇక్కడ పాలించే వ్యక్తి కరెక్ట్ అయితే నేను ఇలా ఈ ప్రభుత్వాన్ని పార్గలు ఎందుకంట ఇక్కడ పార్టీ లేదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే పార్టీలు అంటే సమూహం రెండు పార్టీలలో ఏ పార్టీకి శక్తి ఉంది అంటే మీ మీరు సేఫ్ గార్డ్గా ఏ పార్టీని భావిస్తున్నారు మా లక్ష్యం ఒకటి పెట్టుకున్నప్పుడు ఈ లక్ష్యం నెరవేరాలంటే నేనేమంటున్నా ఇక్కడ వ్యక్తులు పార్టీలే కాదు పార్టీలు అంటే వ్యక్తుల సమూహమే వ్యక్తుల సమయ వ్యక్తుల సమూహం ఉంటే పార్టీ పార్టీ ఉంటుంది వ్యక్తులు వ్యక్తులు లేకపోతే పార్టీ కూడా ఉంటుంది సో కాబట్టి ఇది ఈ లక్ష్యం కోసం మా యొక్క శక్తిని కూడగట్టుకొని అందరిని అందరినీ ఒకే బాటలో ఒకే దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాను సో మొత్తానికి అయితే ఏంటి మీ అంటే యూనిటెడ్ గానా కొత్త పార్టీయా ఏదైనా పార్టీయా దీనికి సంబంధించి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ టైం విల్ డిసైడ్ నాట్ మీ ఆ రోజున ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో కూడా నీ కర్మపో వినాశకాల కొద్ది అన్నాడు టైం విల్ రిప్లై అన్న టైం సమానం చెప్పింది నాలుగు నెలల తర్వాత తెలంగాణ వచ్చింది సమానం చెప్పినాం మీ ప్రశ్న కూడా టైమ్ విల్ రిప్రెస్ అది ఎప్పుడు కాదు ఈ జూన్ నెలలోనే ఇట్ మే బి ఎనీ డే ఓకే మొత్తానికి అయితే జూన్లో తన కార్యాచరణ ఏంటిది తన భవిష్యత్తు ఏంటిది తను ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు తను కేసీఆర్పై ఏ విధంగా పోరాటం చేయబోతున్నాను ఇవన్నిటికీ సమాధానం త్వరలోనే వస్తుందని జూపల్లి తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కేసీఆర్ ను గద్ద దించడమే తన లక్ష్యం అన్నారు తన లక్ష్య సాధనకు ఏది సరైన మార్గం అనిపిస్తే అటువైపు వెళ్తానన్నారు ఈటల తనను బీజేపీలోకి రమ్మన్నారన్నారు కానీ తానే ఈటలను తమతో కలిసి రావాలని కోరామన్నారు జూన్ లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్న జూపల్లితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాజకీయాల్లో జూపల్లి కృష్ణారావు ఒక హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం జూపల్లి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడుతాం సార్ మీరు ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను ఆయనకు కన్విన్స్ చేసే క్రమంలో ఆయననే నాకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు రివర్స్ కౌన్సిలింగ్ చేస్తున్నారు అని ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు ఆయన మీకేం చెప్పారు మీరు ఆయనకు రివర్స్ కౌన్సిలింగ్ ఏం చేశారు ఇప్పుడు ఆయన మమ్మల్ని బీజేపీ రమ్మని మేమేమంటున్నాం అంటే నేనైనా ఇంకోరైనా అసలు లక్ష్యం ఎవరి కోసం ఎక్కడికి రావాలి ఎవరి కోసం రావాలి ప్రజల కోసం సో ప్రజల కోసం రావాలంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం టోటల్గా అన్ని రంగాలలో కూడా విఫలమైంది అన్ని రంగాలంటే పరిపాలన అంశం అవినీతి అంశం ప్రజాస్వామ్య అంశం మాట చెప్పి మాట తప్పడం అని ప్రతి విషయంలో పెళ్ళింది కాబట్టి ఈ ప్రభుత్వం మూడవసారి అధికారులకు రా వచ్చేటువంటి నైతికహత కోల్పోయింది కాబట్టి సో డెఫినెట్గా మరొక ఉద్యమ రూపం ధరించాల అందులో ఇందులో అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు రచయితలు విద్యార్థులు యువత అందరూ కూడా ఇందులో పాల్గొని మనందరం కలిసి ఈ సంఘటి శక్తి ఏర్పాటు చేయాలి ఆ సంఘటిత శక్తి ఏర్పాటు చేసే దానిలో మీ పార్టీకో నా పార్టీకో ఆ పార్టీ అందరం కలిసి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే సాధ్యమైతే అంటే మీరు ఒక పిలుపునిస్తున్నారా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేదంటే కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడదాం అనుకున్నటువంటి వాళ్ళు పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పడదామని అనుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకు ఒక పిలుపునిస్తున్నారా మీరు ఒక పిలుపుని తీస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఈ అవినీతిని పారదోలడం కోసం అందరూ కలిసి రావాలనేటువంటిది విషయాన్ని పిలుపునిస్తాను ఈ ప్రభుత్వం దించాలా దానికోసం పిలుపులు ఇస్తా ఉన్నాం నిన్న కూడా మీరు చూసి నాగర్కర్నూల్లో ఈ రైతు కొనుగోలు కేంద్రాల్లో ఇష్టం వచ్చిన దోపిడీ జరుగుతూ ఉంది నూటికి పది రూపాయలు అంటే క్వింటల్కు పది కిలోలు దోపిడీ చేస్తూ ఉన్నారు తరుగు తీస్తూ ఉన్నారు రసీదులు ఇస్తలేరు